హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన సమయంలో మన ప్రభువుని ధ్యానించడానికైనా వాక్యము నేర్చుకోవడానికైనా ఆశీర్వాదాల కొరకు వేడుకోవడానికి ఇలాగ లైవ్లో కనెక్ట్ అవుతున్నాం. చాలా వందనములు మీ అందరి కొరకు. బాగున్నారా? గుడ్ మార్నింగ్. మీరు బాగుండాలి. దినమంతట్లో బ్రతికంతట్లో దేవుని ఆశీర్వాదాలతో మనం వర్ధిల్లాలన్నది ప్రభు ఆశగా ఉన్నది. కనుక రండి, ఈరోజు ప్రార్థనతో దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక ఉదయ కాలంలో నీ సన్నిధిలోనికి వస్తుండగా మా హృదయాలను సేద తీర్చునాయన. అలజడులతో నిండిన ఈ లోకంలో నీ సహాయం మాకు కావాలి. మా జీవిత యాత్రలో మేము ముందుకు సాగునట్లుగా నీ కృప మాకు అవసరము. మా చేయి పట్టుకుని నడిపించే దేవా, మా బ్రతుకులలో ఉన్న ప్రతి కీడు నష్టాలు శ్రమల నుండి విడిపించి నీ కంచ కాపుదలతో మమ్మల్ని నడిపించమని, ఈరోజు మాతో మాట్లాడమని క్రీస్తునామనుడు ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. రోజు ఒక కీర్తన ధ్యానిస్తున్నాం. ఇవాళ 121వ కీర్తన. రోజు క్రమం తప్పకుండా వీటిని వీక్షిస్తున్నారా? మీరు బైబిల్ తీసుకొని వచ్చారా? డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈ 120 ప్రోగ్రామ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు మరలా వినొచ్చు. క్రమం తప్పకుండా మీరు వాటిని ఫాలో చేయండి. ఇది చాలా ఇష్టమైన కీర్తన నాకైతే, మరి మీకు కూడా ఇష్టమై ఉంటుంది. మనం చాలాసార్లు ఈ కీర్తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ కీర్తన చదువుకొని వెళ్తుంటారు చాలామంది, ఎందుకంటే ఆయన సహాయం మనకు కావాలి కనుక. ఇది కూడా యాత్ర కీర్తన. ఇది నడుస్తూ ఉన్నప్పుడు పాడుకుంటూ వెళ్ళిన కీర్తనగా ఆ రోజుల్లో దీనిని వాడినట్లు కనబడుతూ ఉంది. మనం కూడా ప్రభువును స్తుతించడానికి, మరి ప్రతిసారి ఆయన సహాయం కొరకు వేడుకొనడానికి, మన రాకపోకలు ఎందు కాపాడు దేవుడిను విశ్వసించడానికి ఈ కీర్తన మనకెంతో ధైర్యాన్ని అభయాన్ని కలుగజేస్తుంది. 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆ రోజుల్లో కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు, కొండల వైపు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు అది దేవునికి, ఎందుకంటే దావీదు చాలాసార్లు ఆయన నా కొండ, నా కోట, నా దుర్గము అన్నాడు కదండి. మనం కొండలంటే మన ఇళ్ల పక్కన ఉన్న గుట్టలు కూడా కొండలే అనుకుంటారు. మరి కొన్ని పట్టణాల్లో, మన విజయవాడలో, హైదరాబాద్లో చాలా హిల్స్ ఉన్నాయి. అవి చిన్న చిన్న కొండలండి. కానీ పెద్ద పెద్ద పర్వతములను మనం చూస్తే, హిమాలయ పర్వతాలు, నీలగిరి కొండలు, అవి ఎంతో ఉన్నతమైన ఎత్తైనవి. అవి విస్తారముగా గుంపులు గుంపులుగా ఉన్నట్టు పర్వతములు ఉంటాయి, కొన్ని శిఖరాలు ఉంటాయి. అంటే నా కన్నులను దేవుని వైపు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? మనకి చాలాసార్లు దేవుని మనకు సహాయం కావాలండి. మనం సహాయకులు లేకుండా, సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేము. ప్రతిరోజు మనం చేసే పనులలో మనకు సహాయకులు కావాలి, మనకు ఆర్థిక సహాయం కావాలి, మనకి ఆ యొక్క పని నైపుణ్యత కలిగిన వారి సహాయం కావాలి. ఒక పనిని సాధించాలంటే, ఏదైనా చేయాలన్నప్పుడు మనకి సహాయం కావాలి. పిల్లలకు తల్లిదండ్రుల సహాయం కావాలి,
అదే సమయంలో ఆ తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు ఆ వృద్ధులకు పిల్లల సహాయం కావాలి. కానీ ఈరోజున మనం గమనించి చూస్తున్నాం, మనుషులను మనుషులు సహాయం కోరుకుంటున్నప్పుడు వారి సహాయము తాత్కాలికమైనదిగాను, ఆ సహాయము కేవలం కొన్ని విషయాల్లో కొంతకాలమే ఉన్నట్టుగాను కనబడుతుంది. అందుకనే దావీదు మరొకసారి అన్నాడు కీర్తన 60:11, కీర్తన 60:11 వచనం ఒకసారి చూద్దాం చూడండి. కీర్తన 60:11, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు సహాయము దయచేయుము. మనకి మనుష్యులిచ్చే సహాయం వ్యర్థమే చెప్పాలంటే, దేవుని సహాయం కోరుకున్నవాడు, దేవుడు తోడున్నవాడు శూర కార్యాలు జరిగిస్తాడని అక్కడే ఉంది. మనం చాలాసార్లు మన కన్నులను మనుషుల వైపు చూస్తున్నాం, మన చేతులు మనుషుల వైపు చాపుతున్నాం. లోకంలో ఆర్థిక సహాయం కొరకు చేతులు చాపుతున్నాం, లేక మనకు కావలసిన ఏ విధమైన సహాయమైనా మనుషుల దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ అందుకే మనం నిస్సహాయకులం అయిపోతున్నాం. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొంత మటుకు మనుషులు సహాయం చేయొచ్చేమో, కానీ మన జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో మరి జీవితకాలమంతా దేవుని సహాయం మనకు కావాలి. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అండి ఈ చిన్న మాట వాడండి, ప్రభు నాకు సహాయం చేయి, ప్రభు మాకు సహాయం చేయి, ప్రభు మాకు ఈ విషయంలో సహాయం చేయి అనే మాట మనం ఊతపదంగా వాడేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని సహాయాన్ని కోరుకుంటామో మనకి అది దొరుకుతుందని చూడండి. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, భూమి ఆకాశములను సృజించిన వాడు ఎవరండి ఆయన? భూమి ఆకాశాలను సృజించిన వాడు మనకు సహాయం చేయాలంటే భూమిలో ఉన్న ఏదైనా నీకు ఇవ్వగలని దేవుడు, ఆకాశములో ఉన్న వాటిని కూడా నీకు అందించగలిగిన వాడు ఆయన. మనం దేవుని సహాయం కోరుకుంటున్నప్పుడు ఒక మానవాతీతమైన సూపర్ న్యాచురల్ ఏంటంటే ఒక తెలుగులో ఏమంటాం, సూపర్ న్యాచురల్ అంటే ఊహించలేనటువంటి గొప్ప వాటిని దేవుని దగ్గర నుంచి మనం అనుభవిస్తామట. అందుకని మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అందుకని మనుషుల సహాయం కోరక దేవుని సహాయం కోరాలి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను అన్నట్లు మనం ప్రభువైపు మన కన్నులెత్తితే, ప్రభువైపు మన చేతులు చాచి మొరపెడితే భూమి ఆకాశమును సృజించిన యెహోవా మనకు సహాయం చేస్తాడు. ఆయన మన పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చాలాసార్లు 24 అవర్స్ యూ కెన్ కాల్ అంటారు, 24/7 అంటారు. ఎనీ ఎమర్జెన్సీ కాల్ 24 అవర్స్ మీరు కాల్ చేయొచ్చని కొన్ని నెంబర్లు ఇస్తుంటారు. కానీ చాలాసార్లు ఆ నెంబర్లు వెంటనే పనిచేయవు. ఏంటండి కారణం? ఆ వ్యక్తి నిద్రపోవటమో, ఆ ఫోన్ చెడిపోవటమో, లేక చాలామంది ఫోన్ చేయటం మూలాన ఆ ఫోను కలవకపోవటమో జరుగుతుంది. కానీ మనం ప్రభువుకు మొరపెడితే, ఏ సమయంలో మొరపెట్టిన, ఎంతమంది మీ ఒకేసారి దేవుడికి ప్రార్థించిన, ఆయన ఫోన్ ఎప్పుడు బిజీగా ఉండదు. అంటే ఆయన ఫోన్ ఏం లేదులేండి, ఆయన చెవులతో మన మొరలన్నీ ఆలకించగలిగిన వాడు. ఒకే సమయంలో ఎంతమంది ఆపదలో నుండి కేక వేసినా అంతమందికి బదులు చెప్పగలిగిన వాడు ఆయన. కారణం ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త, మనం ఊహించేటువంటి వ్యక్తి కాదా ఆయన. కాబట్టి మనం దేవునికి ఎన్ని ఏ సమయంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుని సహాయం కోరుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఇశ్రాయేల్, ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్ కాపాడేవాడు, కుడుకడు, నిద్రపోరు. ఏంటండి, యెహోవా నిన్ను కాపాడును, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. మన నీడ ఎప్పుడు మనల్ని వెంటాడుతుంటుందండి. మనం నడుచుతుంటే అది నడుస్తుంది, మనం ఆగితే ఆగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా ఎండలో నడవటం అభ్యాసం చేసుకున్నారా? ఎండలో సూర్యుడికి ఎదురు కూడా నడుస్తున్నప్పుడు మనం నీడ మనల్ని వెంటండి రావటం గమనిస్తున్నాం. మనకి కొన్నిసార్లు మీరు రివర్స్లో నడిస్తే అంటే సూర్యునికి
వెనకాల సూర్యుడు ఉంటే మన నీడ మన ముందు నడుస్తున్నట్టుగా కనపడుద్ది. ఏంటంటే మన నీడ ముందు కనపడుద్ది, కొన్నిసార్లు వెనక కనపడుద్ది, కొన్నిసార్లు పక్కన కనపడుద్ది. ఎందుకు యేసు ప్రభు మనల్ని నీడలాగా వెంబడిస్తాడన్నాడంటే, ఆయన ముందు వెనక ప్రక్కన మన చుట్టూ తన కాపుదలనిచ్చే దేవుడిగా ఉన్నాడన్న సంగతిని కూడా మనం గుర్తించాలి. ఆరో వచనంలో, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. పగలు ఎండ దెబ్బ, రాత్రి చలి దెబ్బ. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎలా నడిపించాడో చూడండి. ఆ సీనా అరణ్యంలో అంత వేడితో నిండినటువంటి అరణ్యం ఎంత వేడిగా ఉంటుందంటే, ఇప్పటికైనా మనం అక్కడికి వెళ్ళి ఒక ఆమ్లెట్ వేసుకోవాలని ఆశిస్తే, కోడిగుడ్డు అట్టు వేసుకోవాలని ఆశిస్తే, ఆ కారు బానెట్ మీద కోడిగుడ్డు కొట్టి వేసామంటే అది ఆమ్లెట్ అయిపోద్దంట. అంత వేడిగా సలసలసల కాగుతుంటుంది అక్కడ, అంత వేడి ఉంటుంది. అలాంటి ఇనప రేకులు పెనంలాగా కాలుతుంటాను. మరి అలాంటి ప్రదేశంలో, అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఎలా కాపాడాడండి? పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి చీకటిలో వారు ఇబ్బంది పడకుండా, పగలు మేఘస్తంభంతో. మేఘస్తంభం అంటే ఏంటండి? ఏసీ అన్నమాట. ఎన్ని ఏసీలు పెడతారు 20 లక్షల మందికి చెప్పండి? ఎలా సాధ్యమవుతుంది? కానీ భూమి ఆకాశములు సృష్టించిన వాడికి సమస్తము సాధ్యం. వారికి ఎండదెబ్బ తగలకుండా నడిపించాడు. రాత్రులు చీకటిలో, కీకారణ్యంలో శత్రువుల పాలవ్వకుండా, ఏంటి మన విష జంతువులకు క్రిములకు వారు కారకులు కాకూడనట్లేదు. రైట్ టెంపరేచర్లో వాళ్ళని చక్కగా రాత్రి అగ్నిస్తంభముతో వారిని నడిపించారు. అదే దేవుడు మన దేవుడు. ఈరోజు కూడా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఎలాంటి భయాలు ఉన్నాయి? రాత్రులు బయటకు వెళ్ళాలంటే భయం, పట్ట పగలు కూడా. ఈ రోజున భయంకరమైన పరిస్థితులు, హత్యలు, భయంకరమైన కిడ్నాప్స్ జరగటం మనం చూస్తున్నాం కదండి. కానీ దేవుని కృప కొరకు మనం వేడుకుంటే, ఆయన సహాయం కోరుకొని మన గృహంలో నుంచి బయటకు వెళ్తే, పగలు ఎండ దెబ్బ అయిన, రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఏ అపాయము లేకుండా యెహోవా నిన్ను కాపాడు. ప్రస్తుత దినాల్లో ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత, వెహికల్స్ వచ్చిన తర్వాత, కార్లు బైకులు ఇవన్నీ వచ్చిన తర్వాత, రోజుకు ఎంతమంది యాక్సిడెంట్లలో మరణిస్తున్నారో మీకు తెలుసా అండి? లెక్కలు చూడండి, మన ఇండియాలో, ప్రపంచంలో కూడా ఎంతమంది డ్రింక్ అండ్ డ్రైవ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి నడపద్దు అంటే, తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేగంతో నడుపుకొని యాక్సిడెంట్లు అయ్యేవారు. ఊరికే ఒత్తి పుణ్యానికి అంటారు చూసారా, నడిచెళ్తున్నోడు కూడా గుద్దేటువంటి గుద్ది చంపేసేటువంటి పరిస్థితులు, యాక్సిడెంట్ జరగడం చూస్తున్నాం. మన ఏదో ఊర్లో ఆ వెహికల్ ఆ యొక్క షాప్లోకి వెళ్ళిపోయిందంట, కొంతమంది చనిపోయింది అప్పటికక్కడ. ఏ అపాయము రాకుండా బయటికి వెళ్ళినప్పుడు నిన్ను కాపాడటానికి, మరణము రాకుండా నిన్ను కాపాడటానికి, నీ ప్రాణాన్ని కాపాడటానికి ప్రభు. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. ఏ పక్క నుంచి ఇశ్రాయేలీయులకు శత్రువులు చాలామంది ఉన్నారు. ఏ శత్రువు ఏ పక్క నుంచి వచ్చి ఏ విధంగాను వారిని బాధించకుండా, వారు వెళ్ళే మార్గంలో ఎటువంటి విపత్తులు జరగకుండా ఉండడానికి ఒక వాగ్దానాలతో నిండిన కీర్తనగా ఈ కీర్తన ఉన్నది. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. మీకు కారు ఉందా, బైక్ ఉందా, బస్సులో వెళ్తున్నారా, ఏంటండి షేర్ ఆటోలో వెళ్తున్నారా, ఏ విధంగా వెళ్ళినా, సొంత కారు అయినా యాక్సిడెంట్లు అవుతున్నాయి, షేర్ ఆటో అయినా యాక్సిడెంట్లు అవుతున్నాయి, బస్సుల్లో వెళ్తున్నా కూడా యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి కదండి. ఏదో ఒక విపత్తు, అటు ట్రైన్స్, అటు ఫ్లైట్స్, ఇటు వాహనాలు, ఏవైనా సరే మనుషుడు క్షేమం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను నీతో వస్తాను, నీ నీడగా ఉంటాను, ఏ కీడు నీకు రాకుండా, ఏ అపాయము నీకు రాకుండా, నీ రాకపోకలయందు నేను నిన్ను కాపాడతాను. చాలామంది ఈ యొక్క ప్రయాణాల్లో ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మరణీకులు, వాళ్ళ చేయిరిగిపోయి, కాలిరిగిపోయి, హాస్పిటల్స్ పాలై, లక్షల లక్షల బిల్లులు కట్టలేక అప్పులు పాలై, జీవితాలన్నీ, కుటుంబాలన్నీ చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం,
నా ప్రభువు నాతో ఉంటే ఈ అపాయము రాకుండా నన్ను కాపాడతాడు. నా ముందు నా వెనుక ఆయన ఆవరించి ఉంటాడు గనుక వెనుక నుండి వచ్చే అపాయాలు, ముందు ఎదుర్కొనే అపాయాలు, నా చుట్టూ ఏ కీడు రాకుండా నా ప్రభు నాకు తోడుంటాడు అని విశ్వసిద్దాం. నీ రాకపోకల ఎందుకు కాపాడు దేవుడు నేనే అన్నది ఒక వాగ్దానంగా తీసుకుందామని. నేను ఈ చెన్నైపట్నంలో సైకిల్ మీద బైకులో చాలా చోట్ల చాలాసార్లు తిరిగాను. ఎన్ని వందల మైళ్ళు ప్రయాణం చేశానో నాకు ఇప్పుడు నేను చెప్పలేను కానీ, అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి సైకిల్ మీద వెళ్తూ ఉన్నాను. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు వెనక నుండి మొదటిసారి ఒకసారి నేను నడిచి వెళ్తున్నాను. లైలో కాలేజ్ అని ఉందండి కోడంభాగంలో. ఆ లైలో కాలేజ్ పక్క నుంచి మీటింగ్కి వెళ్తున్నాను ఒక చోట సువార్త చెప్పడానికి. బైబిల్ స్టూడెంట్ ఉన్నప్పుడు జస్ట్ 22 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు నాకు నడిచి వెళ్ళేవాడిని, 5-6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. నడిచి వెళ్తున్నప్పుడు నా పక్క నుండే ఒక వేగంగా ఒక మోటార్ బైక్ నన్ను పక్క నుంచి వెంట్రుక వాసులో దూసుకుపోయి ఒక అతన్ని ఎదురుగుండా వెళ్తున్న ఇంకొక అతను గుద్దింది. ఆన్ ద స్పాట్లో అతను చనిపోయాడు. నా కళ్ళ ముందే ఆ మరణం చూసినప్పుడు నాకు తెలియకుండానే హృదయంలో నుంచి ఒక కేక వచ్చింది, నీ రాకపోకలు ఎందుకు కాపాడు దేవుడను నేనే అని. ఎంత అద్భుతంగా ఈ వాక్యం చదివినప్పుడల్లా అది నాకు గుర్తొస్తుంటుందండి. దేవుడు ఇది వాగ్దానం ఇచ్చాడు నాకు చెన్నైలో ఉన్నప్పుడు, నీ రాకపోకలు ఎందుకు నేను కాపాడతానని వాగ్దానం ఇచ్చాడు. ఆ విధంగానే ఆ రోజున ముఖ్యంగా అంతముందే ఇచ్చాడు ఆ వాగ్దానం కానీ గుర్తు రాలా. కళ్ళు ఎదురుకుండా యాక్సిడెంట్ చూడగానే ఒక్కసారిగా కేక వేశాను, ప్రభువా నన్ను కాపాడవు నీకు వందనాలు, నీ రాకపోకలు ఎందుకు కాపాడు దేవుడని నేను. ఆఫ్టర్ 10 ఇయర్స్ నియర్లీ 8 to 9 to 10 ఇయర్స్ తర్వాత అదే లైలా కాలేజీలో అదే రోడ్డు మీద ఈసారి నేను సైకిల్ మీద వెళ్తున్నాను. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఆ స్పాట్కి వచ్చినప్పుడు న్యాయంగా నన్ను మరణం నుంచి తప్పించిన దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించాలి కదా, చేయలేదు. అక్కడ కరెక్ట్గా ముందు ఎక్కడ యాక్సిడెంట్ తప్పించుకున్నానో అదే స్థలంలో వచ్చేటప్పటికి ఒక మళ్ళీ ఒక మోటార్ బైక్ వచ్చి ఈసారి నేను కూర్చున్న సైకిల్ని ఒక గుద్దు గుద్దింది. ఒక్క క్షణంలో సైకిల్ మీద ఎలా కూర్చున్న వాడిని ఎగిరి రోడ్డు మీద పడి రోడ్డు పట్టుకొని నిలబడి ఉన్నాను. నేను కూర్చొని ఉన్నాను రోడ్డు మీద మోకరొచ్చి ఇట పడి ఉన్నానమాట. ఒక్కసారిగా హృదయంలో నుంచి కేక వచ్చింది ఏంటంటే నేను చెప్పక్కర్లేకుండా రాకపోకలు ఎందుకు కాపాడు దేవుడను నేనే. కొంచెం మోకాళ్ళ చేతులు కొట్టుకుపోయినాయి కానీ ఆ వాగ్దానం మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ప్రాంతంలో ముఖ్యంగా వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళినా ఇప్పుడు కారులో వెళ్ళినా ఇప్పుడు ఏ రీతిగా ప్రయాణం చేసినా ఆ స్పాట్ రాగానే వితౌట్ మై నాలెడ్జ్ దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ నీ రాకపోకలేదు కాపాడు దేవుడు నేనే అని గట్టిగా అరవటం మొదలుపెట్టాను. అలాగే ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రయాణాలు ట్రైన్స్లో ఫ్లైట్స్లో కార్లు రకరకాల ఊర్లు వెళ్తున్నప్పుడు దేవుడు కాపాడాడు. ఒకసారి బైక్ యాక్సిడెంట్, ఒకసారి కార్ యాక్సిడెంట్ అయింది కానీ దేవుడు మరణం నుంచి తప్పించాడు. తన కాపుదల నాకు ఉందని నిరూపించడానికి ఒకవేళ గుర్తు చేయడానికి యాక్సిడెంట్లు అనుమతించాడేమో. మీరు ఎప్పుడైనా సరేనండి బయటికి వెళ్ళేటప్పుడు దేవా బయటికి వెళ్తున్నాను నా కుడి పక్కన నీడగా ఉంటానన్నావు కదా, నాకు తోడురా, నాకు నన్ను విడువని ఎడబాయిని దేవా నా తోడుండు, మళ్ళీ క్షేమంగా సురక్షితంగా నిన్ను చేరే వరకు నా రాకపోకలే ఎందుకు కాపాడు అనే ప్రార్థన తప్పకుండా చేసుకోండి వాళ్ళ నుంచి. ఒకవేళ యాక్సిడెంట్లు అయినా కూడా దేవుడు అది మన మేలు కోసం జ్ఞాపకం చేయడానికి కానీ మరణము కానీ అనవసరమైన వ్యధ కానీ లేకుండానట్లు కాళ్ళు చేతులు ఇరిగిపోయి లేకపోతే డిజేబుల్గా మనం మలక పడకల మీద పడి ఉండాల్సిన అవసరం ఏముందండి, దేవుడు మనకు తోడున్నాడు అన్నప్పుడు. కాబట్టి మీరు అందరం బయటకు వెళ్తాం, అందరం బయటకు వెళ్తాం, రోజు బయటికి వెళ్ళాలి రావాలి, మనం సరిగా నడుపుతున్నా అవతలడు వచ్చి గుద్దుతాడు మనకి, కానీ దేవుడు మన పక్షంలో ఉంటే ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడతాడు. ఒక యాక్సిడెంట్ వలన లక్షల లక్షల అప్పులు పాలైన పోయిన వారు, జీవితమంతా వృధా చేసుకున్న వారు ఎందరో ఉన్నారండి. కాబట్టి దేవుని సహాయం మనకు కావాలి, రాకపోకలైంది ఆయన సహాయం కావాలి, అనుదినము ఆయన కొరకు జీవించడం కొరకు ఆయన సహాయం కావాలి. ఈరోజు ఉదయం ప్రభుని అడుగుదాం. మరి మీరు ఆఫీసులకు వెళ్తున్నారో కాలేజెస్కి వెళ్తున్నారో, మీరు పిల్లలు అయితే మీరు పెద్దల చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. మీరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వైపు మీ కనులు ఎత్తి, ప్రభా నేను వెళ్తున్నాను నువ్వు నాతో రావా, నాకు తోడుండవా,
నాకు నీ కావదల దయచేవా అన్న ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చినా ప్రభువుని స్తుతించగలుగుతాం. విచిత్రం ఏంటంటే చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకెళ్తారు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్పులు ఇప్పేటప్పుడు ప్రభువా మమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చావు నీకు వందనాలు అని చెప్తారా? ఈరోజు నుంచి అది కూడా చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుని స్తుతించండి. దినమంతట్లో మన జీవితంలో కాలమంతట్లో ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ప్రయాణాలు చేయక తప్పదు, బయటికి వెళ్ళక తప్పదు. లాక్డౌన్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా సడలింపులు వచ్చాయి కాబట్టి మరలా బయటికి వెళ్తున్నాం. ఏంటంటే ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్లే అక్కర్లేదు, నువ్వు బయటికి వెళ్తే కరోనా వైరస్ ఒకే ప్రమాదం ఉందండి. ప్రతి అపాయం నుండి, ప్రతి ప్రమాదము నుండి, ప్రతి ఇన్ఫెక్షన్స్ నుండి, ప్రతి మాలిన్యం నుండి మనల్ని కాపాడటానికి ప్రభువు ఉన్నాడు. కాబట్టి మన ప్రయాణాల్లో, మనం రాకపోకలలో దేవుని కృప కొరకు వేడుకుందాం. దేవుని క్షేమమైన దీవెనలు పొంది ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. సరేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, అవునయ్యా, అనేక సార్లు నీ సెలవు లేక మేము బయటికి పోయి నష్టాలు, కష్టాలు, ఆపదలు, విపత్తులు తెచ్చుకున్న అనుభవాలు మాకున్నాయి. ఇక మీదట నాయన ఇది మొదలుకొని నీ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ఆ రాకపోకల ఎందుకు కాపాడే దేవుడు మాకున్నాడు. ప్రభువా, నేను బయటకు వెళ్ళిచున్నాను, నాకు నువ్వు తోడుగా రా, నాకు సహాయం చేయమని కోరుటకు సహాయం చేయి తండ్రి. మాకు కుడి ఎడమల నాయన నువ్వు మమ్మల్ని ఆవరించున్నావని, నీ నీడ మమ్మల్ని వెంబడిస్తూ ఉందని మేము గుర్తించడానికి, కునుకని నిద్రించని నీవు మా దేవుడిగా ఉన్నావని విశ్వసించి అనుక్షణం అన్ని విషయాల్లో నీ సెలవుతో, నీ సహాయంతో నీకు చెప్పుకొని మేము మా పనులు ప్రారంభించుటకు, మా ప్రయాణాలు సాగించుటకు, సురక్షితంగా క్షేమంగా నీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆ నామములో కూడి వచ్చిన మనందరికీ నీ దినమంతటిలో మా బ్రతుకంతటిలో రాకపోకలు ఎందుకు కాపాడు దేవుడు, మనకు తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో అందిస్తున్న సందేశాల్లోని సత్యాలను హృదయానికి అనునయించుకోండి. దేవుని కావదల కలిగి మనం ఈ లోకంలో సురక్షితంగా జీవిద్దాం. మరి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోనికి వచ్చి లైక్ చేయండి, మీ పేరు, ఊరు, మీ కామెంట్స్ తెలియచేయండి, ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఇంకా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజంతటిలో దేవుడు మనకు తోడై ఉండాలని ఆయన కృప కొరకు వేడుకుందాం. మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి మరో సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.